హరితహారంలో భాగంగా ఆయిల్ పామ్ మొక్కలు నాటితే ప్రయోజకరంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా పలు ప్రశ్నలపై మంత్రి సమాధానం ఇచ్చారు. 23 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలత ఉందని నిపుణులు చెప్పారు. మొత్తం 2.73 లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎక్కడ ఏ పంటలకు అనుకూలం, ఏ పంటలు లాభదాయకమనేది ప్రజలకు తెలిపే బాధ్యత ప్రభుత్వానిదని, ఏ పంటలు వేయాలన్నది రైతుల ఇష్టమని తెలిపారు. మౌలిక సదుపాయాలు కలిగి ఉండడం అనేటువంటిది ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. అవి ఉన్న చోట మాత్రమే విత్తనాభివృద్ధికి సానుకూల వాతావరణం ఉన్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. మన హైదరాబాద్లో పరిసరాలలో మన రాష్ట్రంలో దాదాపు 400 దాకా జాతీయ అంతర్జాతీయ విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, అదేవిధంగా వేర్ హౌజెస్, వాటి కోసం గోడౌన్ ఫెసిలిటీస్ కోసం కేంద్రీకరింపబడి ఉన్నాయి అధ్యక్ష. మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా పండినటువంటి మూల విత్తనాలు ఏవైతే ఉంటే వాటి యొక్క ప్రాసెసింగ్ కోసం, నిల్వ కోసం కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ పరిసర ప్రాంతాలని ఆయా కంపెనీలు ఎంచుకొని ఇక్కడే పెట్టుకోవడం కూడా ఒక ప్రత్యేక పరిస్థితి అధ్యక్ష. ప్యాకింగ్ కూడా ఇక్కడే జరిగి ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం జరుగుతుంది అధ్యక్షా.